హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లి లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మేము కొత్త మ్యాక్బుక్ కొన్నాము, అది అన్బాక్సింగ్ చేస్తున్నాము. లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. సో ఇదే అన్నమాట మన మ్యాక్బుక్ ప్రో. సో మేము ఆన్లైన్లో ఆర్డర్ చేశాము. ఆన్లైన్లో ఆర్డర్ చేసింటే వాళ్ళు మెయిల్ పంపించారు పికప్ రెడీ ఉందని. సో ఇందాకే యాపిల్ స్టోర్కి వెళ్ళి నేను ఇది పికప్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఇది బ్యాగ్లో నుంచి ఓపెన్ చేసి చూద్దాము. సో ఇదే అనమాట మన కొత్త మ్యాక్బుక్ ప్రో. సో ఈ ఇది ప్రో మోడల్ అనమాట, ఎయిర్ మోడల్ కాదు. సో ఈ బాక్స్ చూసారు కదా, యాపిల్ ప్యాకింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో మా వాడికి అయితే ఏంటంటే ఈ యాపిల్ బాక్స్లు అన్నీ అలాగే దాచిపెట్టుకుంటాడు వాడు, ఎప్పటికీ పారేయడం అన్నమాట. ఇవి ఇంతకుముందు మేము తీసుకున్న యాపిల్ ఎయిర్ బాక్స్ కానీ ఇప్పటికి కానీ ఉంది. సో అలాగే పెట్టుకుంటాడు అన్నమాట అన్ని. సో ఇప్పుడు మనము మ్యాక్బుక్ అని ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయడానికి బ్యాక్ సైడ్ మ్యాక్బుక్కి ఇలా రెండు స్టిక్కర్లు ఇచ్చాడు అనమాట, యారో మార్కులు కానీ ఇచ్చాడు, చూసారా. సో ఇప్పుడు మనము దీన్ని పీల్ చేసి మ్యాక్బుక్ని ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకుందాం ఈ పక్కకి. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఓ, సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేస్తానే ఇదే అనమాట మన మ్యాక్బుక్. ఇలా ఓపెన్ చేసి ఇది కొంచెం పక్కన పెట్టి లోపల ఏమున్నాయో చూద్దాము. సో ఇప్పుడు బాక్స్లో మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. ఈ ఛార్జింగ్ కేబుల్ ఇంతకుముందు రబ్బర్ స్ట్రక్చర్ ఉండేది, ఇప్పుడైతే కొంచెం థ్రెడ్ స్ట్రక్చర్గా మార్చాడు, చాలా బాగుంది ఇప్పుడు. సో ఇది ఇక్కడ పెడతాను. సో మళ్ళీ అలాగే మనకి దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చాడు అనమాట. యూజర్ మాన్యువల్ ఇందులో ఏం మనం మ్యాక్బుక్ ప్రోని ఎలా యూజ్ చేయాలి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు మనకి ఒక యాపిల్ స్టిక్కర్ ఇచ్చాడు, ఇది కాంప్లిమెంటరీగా. సో మనం ఇవి ల్యాప్టాప్కి అతికించుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ పెడతాను. సో ఇంకోటి ఏంది ఇచ్చాడంటే అట్ ద ఎండ్ మనకి ఛార్జింగ్ బ్రిక్ ఇచ్చాడు. ఈ ఛార్జింగ్ బ్రిక్ వచ్చేసి నార్మల్గా మనం కొంటే 36 వాట్స్ బ్రిక్ ఉంటుంది, బట్ మేమైతే అప్గ్రేడ్ చేసి దీన్ని 96 వాట్స్కి అప్గ్రేడ్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలని. సో ఇంతే అనమాట, ఇవన్నీ పార్ట్స్ ఇందులో బాక్స్లో ఉన్నాయి, అంతే, బాక్స్ ఇంకేం లేదు. సో ఇప్పుడు మనము ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాము. చూశారు కదా మ్యాక్బుక్ ప్రో ఓపెన్ చేస్తేనే కలర్ చాలా సూపర్గా ఉంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు దీని పోర్ట్స్ ఏమేమి వచ్చాయో చూద్దాము. సో లెఫ్ట్ సైడ్, ఇప్పుడు నేను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తేనే లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఆడియో జాక్ వచ్చాడు, 2 USB-C పోర్ట్స్ ఇచ్చాడు, అలాగే మనకి ఛార్జింగ్ది ఒక పోర్ట్ ఇచ్చాడు అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్. అలాగే మనం ఇప్పుడు రైట్ సైడ్ చూసామంటే, సో ఒకటి SD పోర్ట్ ఇచ్చాడు, మళ్ళీ HDMI పోర్ట్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి ఆన్ చేసి చూద్దాము. సో మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాము. చూసారు కదండి, ఓపెన్ చేస్తానే ఆన్ అయింది. సో ఓపెన్ చేస్తానే మనకి ఇప్పుడు హలో అని వచ్చింది. సో ఇది అయితే హలో అనేది అన్ని లాంగ్వేజ్లో వస్తుంది. ఆ తర్వాత మనం దీన్ని సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మ్యాక్బుక్ని సెటప్ చేద్దాము. సో ఇప్పుడే మనము మ్యాక్బుక్ ప్రో సెటప్ అంతా కంప్లీట్ చేసాము. సో ఇది మా కొత్త మ్యాక్బుక్ ప్రో, సూపర్గా ఉంది. ఇది వచ్చేసి మా పాత మ్యాక్బుక్ ఎయిర్ అనమాట. సో ఈ మ్యాక్బుక్ ఎయిర్ మేము ట్రేడింగ్ చేసాము, ట్రేడింగ్లో ఇది యాపిల్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి అందుకని దీన్ని రీసెట్ చేసి పెట్టేశాము. సో ఇది మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి మనకి యాపిల్ M-సిరీస్ చిప్స్ రాకముందు కొన్నాం అనమాట. సో ఇందులో ఏముందంటే ఇంటెల్ i5 ఉండింది. సో కొంచెం స్లో అయిపోయింది అనమాట ఇది. సో అందుకని మా వాడు యూనిక్ ఇది అంతగా ఫాస్ట్ లేదనేసి వాడు యూనిక్ కోసమని ఇప్పుడు మ్యాక్బుక్ ప్రో కొన్నాడు అనమాట ఇది. సో మ్యాక్బుక్ ప్రో స్పెక్స్ ఏంటంటే, సో M3 చిప్, ఇప్పుడు బేసిక్ మోడల్కి అయితే 8 GB ర్యామ్ వస్తుంది, మేమైతే అప్గ్రేడ్ చేసి దీన్ని 16 GB చేసాము. అలాగే స్టోరేజ్ వచ్చేసి 512 GB తీసుకున్నాము. ఇంతకుముందు మేము మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నప్పుడు 128 GB హార్డ్ డిస్కే తీసుకున్నాము, ఇప్పుడైతే ఇది 512 తీసుకున్నాము. అంటే M3లో ఇది బేసిక్ మోడల్లో వాడు ఇచ్చేదే 512 అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాము. సో దీనికన్నా ఎక్కువ జీబీస్ వస్తాయి కానీ, బట్ అవి చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయని మేము ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాము.
సో అలాగే మేము ఏమేమి చేసామంటే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసాము. అంటే సాఫ్ట్వేర్లో ఏంటంటే కొత్తగా కొన్ని 5 యాప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏదైనా వీడియోలు ఎడిటింగ్కి అందుకు పనికొస్తాయనేసి అవి ఎడ్యుకేషనల్ యాప్స్ అని అవి కానీ అప్గ్రేడ్ చేసుకున్నాం అన్నమాట. దానికి ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సి వచ్చింది. సో ఇదండి మా కొత్త మ్యాక్బుక్ ప్రో వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.